తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీకి చేరింది. ఈ రోజు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉత్తమ్ కుమార్ రెడ్డి మల్లు భట్టి విక్రమార్క కలవనున్నారు. మధ్యాహ్నం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో డీకే ఠాక్రే భేటీ కానున్నారు. ఆయనతో ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని డీకే శివకుమార్ వివరించనున్నారు. సీఎల్పీ నేత ఎన్నికపై ఇవాళ ఏఐసీసీ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ధర్నంలో మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అందులో ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేసిచ్చారు. కాగా తమకు కావాల్సిన పోర్ట్ పోలియోల కోసం భట్టి ఉత్తమ్ పట్టుబట్టి ఉన్నారు. దీంతో ఇవాళ పోర్ట్ పోలియోలు సీఎల్పీపై ఖర్గేతో డీకే చర్చించనున్నారు. అనంతరం సీఎల్పీ నేత మంత్రుల జాబితాతో డీకే హైదరాబాద్ రానున్నారు. సోనియా రాహుల్తో కూడా తెలంగాణలోని తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై డీకే చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక 7న రాజ్భవన్లో సీఎం మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 9న ఎల్బీ స్టేడియంలో సభ ఏర్పాట్లను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సభకు సోనియాను రాహుల్ను ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీకి చేరింది. ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మల్లు భట్టి విక్రమార్క కలవనున్నారు. మధ్యాహ్నం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో డీకే ఠాక్రే భేటీ కాబోతున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ నిన్ననే మనం చూసాం. నిన్న సాయంత్రమే సీఎల్పీ మీటింగ్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం ఉండబోతుంది అనుకున్నాము, కానీ అది జరగలేదు. ఈ రేపు అంటున్నారు, లేదు 6వ తేదీ అంటున్నారు, మొత్తానికి 7వ తేదీకి అయితే చేరడం జరిగింది. అసలు ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఉండబోతుంది, ఏ తేదీలో ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ శ్రీకాంత్. ఎస్ ఆశా, గుడ్ మార్నింగ్. సో నిజానికి ఒక నరాలు తెగే ఉత్కంఠ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అంటే నిన్న ఆల్రెడీ మనకు తెలుసు సీఎల్పీ మీటింగ్ జరిగిన విషయం తెలుసు. అంతకంటే ముందు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, భట్టి విక్రమార్క కానీ హోటల్ పార్క్ హయాత్లో ఒక భేటీ కావడం జరిగింది. ఆ సమావేశంలో చాలా కీలకంగా, అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, ముఖ్యమంత్రి అభ్యర్థి తర్వాత అంటే పోర్ట్ఫోలియోలు ఏంటి, కేబినెట్లో ఎవరెవరు ఉండాలి, అన్ని అంశాలు కూడా చర్చలోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించినటువంటి అంశం సీఎల్పీ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏకవాక్య తీర్మానంతో అధిష్టానానికి పంపించడం జరిగింది. దాంతోపాటు అటు డీకే శివకుమార్ కూడా నిన్న ఢిల్లీ వెళ్ళినటువంటి ఈ సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాలి. సో ఇట్లా నేపథ్యంలో ఈరోజు మల్లికార్జున ఖర్గే ఒక అంటే నిజానికి ఒక వార్త అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు స్టేట్మెంట్ ఒకటి మల్లికార్జున ఖర్గే నుంచి రావడం జరిగింది. సో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఫైనల్ చేయబోతోంది కాంగ్రెస్ అధిష్టానం కూడా అంటూ చెప్పడం జరిగింది. సో ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఉంటుందంటే బహుశా అంటే ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 7th రోజు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రమాణ స్వీకారం ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ రోజు ముఖ్యమంత్రితో పాటు ఇంకొక 2 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా ఇప్పటివరకు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో ఇట్లా నేపథ్యంలో సో అంటే ఈ రోజు ఏం జరగబోతోంది అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి పీఠం కోసం ఒక పోటీ మాత్రం కనపడుతున్న స్పష్టంగా తెలుస్తోంది. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ భట్టి కానీ పోటీలో ఉన్నారు. సో దీంట్లో భాగంగా అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్క ఇప్పటికే ఢిల్లీకి చేరుకోవడం కూడా నిజానికి చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ తెలంగాణలో పంచాయతీ తెగడం లేదా, తెలంగాణలో నిర్ణయం తీసుకోవడం ఏమైనా ఇబ్బంది అవుతుందా, సో ఏకవాక్య తీర్మానం ఇప్పటికే ఢిల్లీకి చేరుకోవడం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఉంది. సో అక్కడి నుంచి ఎట్లాంటి స్టేట్మెంట్ రాబోతోంది, ఇప్పుడు ఢిల్లీలో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. సో మరి కాసేపట్లో ఆయన లోక్సభ స్పీకర్ కి తన రాజీనామాను కూడా సమర్పించనున్నట్టుగా తెలుస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో తను అసెంబ్లీకి అడుగు పెట్టడం ఖాయమైపోయింది. అట్ ది సేమ్ టైం అటు భట్టి విక్రమార్క కూడా అసెంబ్లీకి ఖాయమైపోయారు, రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీకి ఖాయమైపోయారు. బట్ ముఖ్యమంత్రి ఎవరు అన్నది మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఈ రోజు ఫైనల్ చేస్తున్నారు అంటూ మల్లికార్జున ఖర్గే చెప్తున్నటువంటి క్రమంలో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇటు భట్టి విక్రమార్క కానీ ఇద్దరు అంటే
హైదరాబాద్ వదిలి ఢిల్లీకి చేరుకున్నటువంటి క్రమంలో సో ముఖ్యమంత్రి పీఠం ఎవర్ని వరించబోతోంది అన్నది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రిగా అటు భట్టి విక్రమార్కను అనౌన్స్ చేస్తే గనక రేవంత్ రెడ్డిని ఎట్లా బూచగించబోతున్నారు, అధిష్టానం ఎట్లా సమన్వయపరచబోతున్నారు అన్నది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. లేదంటే దీంతో పాటు ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఎవరెవరికి ఏ శాఖల్లో అలాట్ చేయాలి. ఏదైతే సిఎల్పి మీటింగ్ జరిగిందో సిఎల్పి మీటింగ్ కి ముందే కైతేలో డికే శివకుమార్ తో పాటు మెయిన్ లీడర్స్ అటు భట్టి కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, అదేవిధంగా కొమటెడ్డి కావచ్చు, వీళ్ళందరూ భేటీ అయిన తర్వాత శ్రీధర్ బాబు కూడా మనకు మధ్యలో కనిపిస్తున్నారు. అనేక మంది సీఎం సీటు గురించి పట్టుపడడం, లేదంటే గనక సింగిల్ డిప్యూటీ కావాలని చెప్పి కొంతమంది పట్టుపడడం, ఒకవేళ ఉత్తమ్కి కనుక డిప్యూటీ ఇవ్వకపోతే ఆయన సతీమణికి ఒక మంత్రి పదవి కావాలంటూ ఎవరికి వారు పోర్ట్ఫోలియో గురించి పట్టుబడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈరోజు అధిష్టానం నుంచి ఏకవాక్య తీర్మానం కోసం పంపించున్నారు కాబట్టి అధిష్టానం నుంచి తీర్పుని స్వాగతిస్తారనుకోవచ్చా, లేదంటే కర్ణాటక మాదిరి పాలిటిక్స్ ఇక్కడ కూడా తాత్సారం జరిగే అవకాశం ఏదైనా ఉందనుకోవచ్చా? ఎస్, అంటే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. మన కర్ణాటకలో జరిగినటువంటి తాత్సారం తెలంగాణలో కూడా స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే మొన్న కౌంటింగ్ అయిపోయిన తర్వాత నుంచి ఇప్పటికి 3 రోజులు గడిచిపోయింది. 3వ రోజు ఇప్పుడు అంటే నిన్న సాయంత్రానికి నిజానికి రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం ఉంటుందని అనుకున్నారు డికే శివకుమార్. ఇక్కడ ఈ సిఎల్పి సమావేశం అయిపోయిన తర్వాత 2 గంటల్లో ఢిల్లీ నుంచి ఒక ఆదేశం రావడం జరుగుతుంది. ఢిల్లీ ఆదేశం వచ్చిన తర్వాత సాయంత్రానికి నిన్న రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం ఉండబోతుందని అందరూ అనుకున్నారు. రాజ్భవన్ కు అంటే అక్కడ అరేంజ్మెంట్ సంబంధించినటువంటి చైర్లు కానీ ఒక 300 మంది కూర్చోవడానికి ఏర్పాట్లు కూడా జరిగినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఇక్కడ నుంచి డికే శివకుమార్ గానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అంటూ కూడా గవర్నర్ కు నివేదిక ఇవ్వడం జరిగింది. అటు ఈసీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా గెలిచినటువంటి అభ్యర్థుల అందరి లిస్టు కూడా గవర్నర్ కు అందించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అనూహ్యంగా నిన్న జరగాల్సినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడ్డదంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం పోటీ జరుగుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే భట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎం చేస్తున్నారా, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి అంటే అతను కూడా ఆశిస్తున్న వాళ్ళ లిస్ట్ లో ఉన్నారు. ఎందుకంటే గతంలో మాజీ పిసిసి చీఫ్ గా చేసినటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బట్ ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కొంత డౌన్ ఫాల్ అయినా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. కానీ ఇక్కడ సీనియారిటీ వర్సెస్ ఒక మెరిట్ లాంటి అంశాలు ఈరోజు ప్రధానంగా చూడాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నిజానికి ఒక క్లిష్టతరమైన పరిస్థితి కనిపిస్తోంది. సీనియర్లు అంతా ఒకవైపు ఉంటే కనుక రేవంత్ రెడ్డి మెరిట్ మాత్రం ఒకవైపు ఉంది. ఎందుకంటే అంతకుముందు ఎంతమంది సీనియర్లు కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో మనం చూసాం, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తి తాజా మాజీ సీఎం 100 జాకీలు పెట్టినా లేవదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పినటువంటి వ్యక్తి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిజానికి చాలా డౌన్ ఫాల్ అయింది. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి సందర్భం కూడా మనం చూసాం. మొత్తానికి ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. అట్లాంటి స్థానం నుంచి ఈరోజు రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత, పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా కొద్ది కాలంలోనే, మరి ముఖ్యంగా మనం హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు 1 సంవత్సరం కాలంలోనే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా గ్రాఫ్ పైకి లేపడంతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా తీసుకురావడంలో రేవంత్ రెడ్డి కృషి ఎనలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీకాంత్, సిఎల్పి మీటింగ్ లో కూడా మనకి అదే కనిపించింది. దాదాపు 64 మంది ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలతో సిఎల్పి మీటింగ్ జరిగితే 40కి పైగా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని సీఎం గా చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏకవాక్య తీర్మానం కోసం హైకమాండ్ పంపించున్నారు. ఇదంతా ఒక విషయం మనందరికీ తెలిసిందే. ఎస్, ఏదైతే సిఎల్పి మీటింగ్ కి ముందు పార్క్ హయాత్లో ఏం జరిగింది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే పార్క్ హయాత్లో మీటింగ్ తర్వాతనే వీరంతా ఇక్కడికి గజ్బౌలికి రావడం జరిగింది, ఎలా హోటల్ కి. సో అక్కడ ఏం జరిగింది, ఆ తర్వాత మాత్రమే ఈ పరిణామాలన్నీ మారాయి, ఏకవాక్యక తీర్మానానికి పైకి కూడా వెళ్ళడం జరిగింది. సో ఏమి క్లారిటీ ఇచ్చుంటారు డికే శివకుమార్? పార్క్ హయాత్లో జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారు చేసే అంశం తో పాటు ఎవరెవరికి ఏ స్థానాలు కావాలి, డిప్యూటీ స్పీకర్ గా ఎవరు ఉండాలి, మంత్రివర్గంలో ఎవరెవరు ఎట్లాంటి శాఖల్లో ఉండాలి, ఇవన్నీ కూడా నిజానికి అక్కడ ఒక చర్చ. ఎందుకంటే ఇది జరగాల్సిన సమయం కాబట్టి డిప్యూటీ స్పీకర్ గా మల్లు భట్టి విక్రమార్కను ఏమైనా అపాయింట్ చేసే అవకాశాలు ఉన్నాయా, ఒకవేళ వాళ్ళు ఆఫర్ ఇస్తే ఈయన కాదంటూ డిప్యూటీ కోసం ఏమైనా అడిగారా, లేదంటే ముఖ్యమంత్రి స్థానం కోసం అడిగారా, ఇవన్నీ. ఎందుకంటే భట్టి విక్రమార్క కూడా తెలంగాణలో పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి, ఎట్ ది సేమ్ టైం సామాజిక వర్గానికి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఒకవేళ అదే అయితే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అంటే అణగారిన వర్గాలకు కూడా అవకాశం ఇచ్చింది, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది అంటూ చెప్పుకోవడానికి బాగుంటుంది. అట్ ది సేమ్ టైం ఆ సామాజిక వర్గానికి కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ కూడా ఎస్సీ సామాజిక వర్గాన్ని అంటే వర్గీకరణ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా
ఒక దళితుని ముఖ్యమంత్రి చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అట్లా చేస్తే గనక కొంతవరకు సామాజిక వర్గాలకు బీసీ సామాజిక వర్గం గాని ఎస్సీ సామాజిక వర్గాలకు గాని కొంతవరకు బట్టి విక్రమార్కం చేస్తే గనక ఒక సటిస్ఫైడ్ వాతావరణం వస్తుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. బట్ కమింగ్ టు పార్టీ పరంగా చూస్తే పొలిటికల్ సినారియోలో చూస్తే గనక రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్తే గనక నిజానికంటే బీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక మాస్ యాంగిల్లో వెళ్ళడం కానీ ప్రభుత్వాన్ని విమర్శించడంలో కానీ పార్టీని హైప్ తీసుకురావడంలో కానీ ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. అట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే రాష్ట్రాన్ని కూడా అంతే ప్రగతి పదంలో తీసుకెళ్తారు, అంతే జోష్ఫుల్గా నడిపిస్తారు, గత పాలనని మించి ఆ మైమరపించేలా నడిపిస్తారు అన్నది కూడా ప్రజల్లో రేవంత్ రెడ్డి అభిమానులు తెలంగాణలో కొంతవరకు ఉన్నది. సో ఇట్లా నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంతో పాటు సిఎల్పి లీడర్ ఎన్నుకోవడం, పిసిసి అధ్యక్షుడి పాత్ర, అట్ ది సేమ్ టైం హోంమంత్రిత్వ శాఖ కానీ డిప్యూటీ స్పీకర్ విషయంలో కానీ, సో కేబినెట్ ర్యాంకులు ఎవరెవరికి ఎట్లాంటి పొజిషన్లో ఉండాలి ఇవన్నీ కూడా అక్కడ చర్చలోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. బట్ ఎవరెవరికి ఏమేం పదవులు కావాలి, ఒకవేళ ముఖ్యమంత్రి పదవి మీరు అన్నట్టు ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవ్వకపోతే కనుక మంత్రిగా ఒక అవకాశం తన భార్యకి ఇవ్వాలంటూ కోరినటువంటి ఇవన్నీ లీకులు కూడా బయటకు వచ్చినటువంటి సందర్భం. సో ఏదేమైనా కానీ ఈ రోజు మల్లికార్జున ఖర్గే స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా. ఈసారి మనం క్లారిటీ తీసుకోవచ్చు అంటారా శ్రీకాంత్? నిన్న కూడా మనం ఇగర్లు వెయిట్ చేసాం, అప్డేట్ ఇస్తూ ఉన్నాం ఆ న్యూస్ లో, అక్కడ ఏం జరుగుతోంది, సిఎల్పి మీటింగ్ లో ఏం జరుగుతుంది, ఇటుపక్క రాజ్భవన్ లో ఏం జరుగుతోంది, ఆ ప్రమాణ స్వీకారం సంబంధించి సామాగ్రి అంతా తరలించడం, ఇవన్నీ కూడా మనం లైవ్ లోనే అప్డేట్ ఇస్తూ ఉన్నాం మన వ్యూ సంబంధించి. కాకపోతే నిన్న ఎక్కడ అటువంటి పరిస్థితులు మనకు కనిపించలేదు. అటు డికే శివకుమార్ వారు ఢిల్లీకి వెళ్లారు. సో 7వ తేదీన అంటున్నారు, 7వ తేదీన కేవలం సీఎం లేదంటే అనుకున్నటువంటి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఎందుకంటే డికే శివకుమార్ ఢిల్లీకి వెళ్లారు కాబట్టి కేబినెట్ సంబంధించి పోర్ట్ పోలియో మొత్తం అంతా ఒకేసారి ప్రకటించి 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందా, లేదంటే అనుకున్న టైం ప్రకారం 9వ తేదీన సోనియా గాంధీ బర్త్డే రోజు మేము గిఫ్ట్ ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఆ రోజు జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? అసలు ఏది క్లారిటీ అనేది అర్థం కాకుండా ఉంది నిన్న జరిగిన పరిణామాల దృష్ట్యా? ఎస్ ఆశ, అంటే నిజానికి కన్ఫ్యూజన్ వాతావరణంలో కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీలో. అంటే గంట గంటకు గడుస్తున్న కొద్ది, ఎందుకంటే మీరు చెప్పినట్టు నిన్న 9:30 మొదలు కావాల్సినటువంటి సిఎల్పి సమావేశం 10:30 అనుకుంటే 10:30 నుంచి కాస్త 11:30-12 గంటల దాకా జరిగినటువంటి సందర్భం కూడా ఇట్లాంటి అనుమానాలకు నిజానికి తావిస్తోంది. బట్ ఈరోజు డికే శివకుమార్ కాదు, ఏకంగా మల్లికార్జున ఖర్గే పార్టీ అధ్యక్ష బాధ్యతలో ఉన్నారు కాబట్టి మల్లికార్జున ఖర్గేనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు ముఖ్యమంత్రి ఎవరు అన్నది ఫైనల్ చేయబోతున్నాం అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రోజు ముఖ్యమంత్రి తెలంగాణకు ఎవరు అన్నది సీల్డ్ కవర్ ఒకటి తెలంగాణకు రాబోతుంది. డికే శివకుమార్ ప్రస్తుతానికి ఢిల్లీలోనే ఉన్నారు, ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. సో అన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత కేబినెట్ సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి అంశాలు అన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత సీల్డ్ కవర్లో ఈ రోజు తెలంగాణకు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న పోస్ట్ పోన్ అయినా కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక క్లారిటీ మాత్రం ఏ సమయానికైనా సాయంత్రం వరకు ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఆశ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.